ಅದರಂದು ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರರ ಈ ಉದಯಂ మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ నెలలో కట్టుకుని బట్టి ప్రభు దినములో ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఆరాధించడానికి, ఈ దినాన్ని ప్రభువును ఆరాధించుతో ప్రారంభించడానికి వచ్చిన్నాము. మరి 3246వ రోజున ప్రధాన దినము, అందరిపడి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఆరాధన దినం కనుక మనము పేర్లు చెప్పబడవు, ప్రారంభ స్తుతులు చెల్లించాలి. ప్రార్థన కాదు, స్తుతులు చెల్లించి ప్రారంభించవలసిందిగా ప్రేరేపించబడిన సహోదరులు ఎవరైనా ఒకరు స్తుతులు చెల్లించి కూడికను ప్రారంభిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పూజనీయుడా, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినములో ఏకోచామం చేసి నీ పాదాల చెంత నిన్ను గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, పరిశుద్ధుడవు, నీతిమంతుడు, గొప్ప దేవుడవు నాయన, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీ ఘనమైన నామాన్ని బట్టి నాన్న ఉదయకాల సమయంలో జూమ్ లో నాయన నిన్ను పరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఎక్కువ చాములు లేచిన ఆయన మంచి ఈ సమయాన్ని ప్రారంభించుటకు మీరు చూపిన కృపపై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా స్థితిని, మా గతిని ఎరిగిన దేవుడు నానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము పడి ఉన్న చోటుకు వచ్చిన దేవుడు, మా స్థితిని గమనించిన దేవుడు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని క్రీస్తు యేసులో మిరుమలు బ్రతికించిన విధానానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులైన యాజక సమూహముగా మిరుమలు చేసినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ గొప్పతనాన్ని, నీ ప్రేమను మేము వర్ణించలేము, మా చేత కాదు నాన్న, నీకు స్తోత్రం. దౌర్భాగ్య స్థితిలో ఉన్న మమ్మల్ని నాయన క్రీస్తు యేసులో నాయన మీరు మా మంచి నాయన ఈ స్వాస్థ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో తండ్రి మీరు చనిపోయిన దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నాయన మీరు చేసిన మేలును బలియాగాన్ని బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ అన్ని వేళల అన్ని విధాల తన మీరు మమ్మల్ని ప్రేమతో చూసిన దేవుడు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి ప్రారంభాన్ని మీరు మాకు ఇచ్చారు దేవానికి స్తోత్రములు. నాయన ప్రతి విషయంలో నాయన మీరే కనికరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మీలో పాటిస్తున్న మా ప్రియులందరినీ కనికరించండి దేవానికి స్తోత్రములు. మీరు చూపిన ఆ ప్రేమను మేము వర్ణించలేము, మా చేత కాదు నాయన. ఆ ప్రేమ సముద్రము కంటే లోతైనది, గగనము కంటే ఎత్తైనది, మరణము కంటే బలీయమైన శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, నీ సొత్తైన ప్రజగా మీరు మమ్మల్ని చేసినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలన్నాను. ఉదయకాల సమయంలో నాయన మీరు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేయండి. విరిగి నల హృదయం మా స్తుతులు, మా స్తోత్రములు, మా రక్షణకర్త అయిన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున స్తోత్రము చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేరేపించబడిన
సహోదరులు ఎవరైనా ఒకరు ఒక పల్లవి రెండు చరణాలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా మనం స్తుతి మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును ఇలలోన త్రియేక దేవుడా త్రియేక దేవుడా స్తుతి మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును ఇలలోన త్రియేక దేవుడా త్రియేక దేవుడా హల్లెలూయా 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 పాడెదము స్తుతులను చెల్లింతుము హల్లెలూయా పాడెదము స్తుతులను చెల్లింతుము కలువరిలో కార్చిన నీ విలువైన రక్తము చే కలుషములన్ పాపినమా ప్రభువ స్తోత్రము కలువరిలో కార్చిన నీ విలువైన రక్తము చే కలుషములన్ పాపినమా ప్రభువ స్తోత్రము కడవరకు నీ ప్రేమలో నడిపించు నాయక కడవరకు నీ ప్రేమలో నడిపించు నాయక హల్లెలూయా 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 పాడెదము స్తుతులను చెల్లింతుము హల్లెలూయా పాడెదము స్తుతులను చెల్లింతుము నీ ప్రేమ అతి మధురం వర్ణింపజాలము నీ వాక్యం మహాద్భుతము మరువకాయుందము నీ ప్రేమ అతి మధురం వర్ణింపజాలము నీ వాక్యం మహాద్భుతము మరువకాయుందము నీ ఆజ్ఞల జాడలో నీ నీడలో నిలుతుము నీ ఆజ్ఞల జాడలో నీ నీడలో నిలుతుము హల్లెలూయా 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 పాడెదము స్తుతులను చెల్లింతుము హల్లెలూయా పాడెదము స్తుతులను చెల్లింతుము స్తుతి మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లును ఇలలోన త్రియేక దేవుడా త్రియేక దేవుడా త్రియేక దేవుడా త్రియేక దేవుడా ప్రిలరా మన మధ్య ఖమ్మం నుండి మదర్ ఎస్ జఫన్యా గారు ఉన్నారు వారిని ఆహ్వానిస్తున్నాం వారు మనకు ఆరాధన తలంపులు 15 నిమిషాలు 10 లేక 15 నిమిషాలు అందించి దేవుని మహిమపరుస్తారు ఆ తర్వాత ఒకరు ప్రేరేపించబడిన ఒకరు స్తుతులు చెల్లిస్తారు అలాగే ప్రేరేపించబడిన మరొకరు
పాట స్తుతి పాట అయినా ఆరాధన పాట అయినా సిలువ పాట అయినా పాడి దేవుని మహిమపరుద్దాం. అలాగా ముందుకు సాగుదాం. మన ప్రియులు స్టెఫనియా గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వందనాలు అందరికి. వందనాలండి. ప్రభు నామంలో ప్రియమైన సహోదరులందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం. మన ఆరాధనకు సహాయకరంగా ఉదయకాలం దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 86వ కీర్తన 5వ వచనము చదువుకుందాం. 86వ కీర్తన 5వ వచనము చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. మరి రెండు లేఖన భాగాలు చదవాలి, దయచేసి సహకరించండి, నాతో రండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34 వచనము చదువుకుందాం. అక్కడ కూడా మరొక మాట ఇలాంటి అర్థం ఇచ్చే మాట. 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకునుటకై చీట్లు వేసిరి. మరొక మాట, మనము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము లో చదువుకుంటాం. దయచేసి ఆ మాటను కూడా మనము చదువుకొని గ్రహింపులోనికి తెచ్చుకుందాం. తెలిసిన మాటలే కానీ చదవడం, మరలా మరలా చదవడం మనకు అవసరమే. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు మన ఆరాధన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రియులారా, మనము చదువుకున్న ఈ మాటల్లో మరి లేఖనాల్లో రాయబడిన మూడు సందర్భాల్లో ఉన్న మాటలు మనము తీసుకున్నాం. కీర్తనల పుస్తకము 86వ కీర్తనలో 5వ వచనము. దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని మనం చదువుకున్నాం. దేవా, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేవుడు క్షమించేవాడు. దేవుడు క్షమించేవాడు. ప్రియులారా, మన పాపములను ఆయన క్షమిస్తున్నాడు, క్షమించాడు అని మనకు తెలుసు. అయితే క్షమాపణ యొక్క అర్థము, దాని భావము, దాని విలువ మనము అర్థం చేసుకున్న వారమైతే మన ప్రభువుని మనము ఆరాధించే మంచి ఆరాధికులు అవుతాం. లోతైన క్షమాపణ అనుభవాన్ని కలిగి ఉండడం మన జీవితాల్లో మనకెంతో అవసరం. ఆరాధించే ఆరాధికులుగా, ఆరాధ్యుణ్ణి మనము ప్రతి ప్రభోదినములో ప్రతి ఉదయకాలం ఆయన కలుసుకుంటూ ఉండగా, ఆయన పాదాల చెంత చేరి ఆయన ఆరాధించటానికి మనల్ని ఎక్కువగా ప్రేరేపించేది ఏంటి? మనలను మన అంతరంగంలో ఆరాధన పుట్టించేది ఏంటి అనంటే ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణ. ఆయన ఆ క్షమాపణ ఎలా సంపాదించాడో, ఆయన ఎలా ప్రేమించాడో,
ఆ క్షమాపణ మన జీవితానికి ఎలా దొరికిందో గుర్తు చేసుకోవడమే మనము ఆయన ఆరాధించడానికి మన హృదయంలో గొప్ప పరికల్పన. ఆ మొదటిగా మనం క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు అనే మాటలో మనం ఒక మాట ఆలోచన చేస్తే దేవుడు ఎల్లప్పుడూ క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు అంటే సర్వలోకాన్ని ఆయన చూస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుని దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. అలాగైతే ప్రియులారా, ప్రభు పాపులమైన మన ఎడల పశ్చాత్తాప పడితే ఈ లోకంలో ఎవరైనా ప్రభువా క్షమించుము క్షమించు అంటే ఆయన క్షమించేవాడు. నేను ఇలా చెబుతాను, పరలోకంలో దేవదూతలు నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ప్రభుని ఆరాధించే సంఘము ఆయనకుంది. పరలోకంలో పరిశుద్ధమైన దూతలు, సరాబులు, కెరూబులు, పెద్దలు, జీవులు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన సింహాసనాసీనుడుగా ఉన్నాడు, ఆరాధింపబడే ఆరాధ్యుడిగా ఉన్నాడు మన ప్రభు. సరే, ఆరాధిస్తున్న దూతలేమి, ఈ భూమి మీద ఆయన సంపాదించుకున్న సంఘము, ఆయన రాజ్యము ఆరాధించేవారు ఉన్నారు. అయితే భూమి మీద అనేకులు ఆరాధికుల్లో చేరడానికి చేయవలసిన పని, వాళ్ళు పొందవలసినది క్షమాపణ. ప్రభు సంపాదించిన క్షమాపణ అది పొందాలి, ఆరాధికుల్లో చేరాలి. అయితే ఆ క్షమాపణ పొందటానికి పశ్చాత్తాపము అనేది అవసరం. పశ్చాత్తాపము పొంది ప్రభువా నన్ను క్షమించు అనంటే, దేవా నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, దేవా క్షమించు క్షమించు అంటే సింహాసనాసీనుని ఆ పరిశుద్ధుని నోట నుండి వచ్చే ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క మాట. అందరూ పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రభువా అని ఆయన ఆరాధిస్తూ ఉంటే, నీవే అర్హుడవు, నీవే ఘనుడవు, నీవే మహాగణుడవు మహోన్నతుడు అంటూ ఆయన ఆరాధిస్తుంటే ఆయన నోటిలో నుండి వచ్చే ఒకే ఒక మాట, క్షమిస్తున్నాను క్షమిస్తున్నాను అనే మాట అంతే. దేవుని నోట నుండి బయలు వెళుతున్న ఒకే ఒక మాట, క్షమిస్తున్నాను క్షమిస్తున్నాను. క్షమించమని అడిగితే ఆయన తప్పకుండా క్షమిస్తున్నాను అంటాడంతే. ఇలా అలాగైతే అందుకని భక్తుడు అంటున్నాడు, నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. క్షమాపణ అడిగే వారి కొరకు ఎదురు చూస్తున్నావు, క్షమాపణ కోరుకునే వారి పట్ల నీవు ఎంతో శ్రద్ధ కలిగి చూస్తున్నావు. నీవు క్షమించేవాడవు ప్రభువా అంటున్నాడు. నిత్యము నిరంతరము క్షమించేవాడు, నిరంతరము స్తోత్రార్హుడు మాత్రమే కాదు, నిరంతరము క్షమించేవాడు, నిరంతరము క్షమించేవాడు. ప్రియులారా, నిరంతరం క్షమించడానికి ఆయన సింహాసనం మీద ఉండి ఆయన పలుకుతున్నాడు, ఆయన క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రెండో మాటగా ఆయన క్షమించటానికి మరొక చోటకి దిగి వచ్చాడు, మరొక చోటకి దిగి వచ్చాడు. ప్రియులారా, పాపులతో నిండి ఉన్న లోకంలోనికే ఆయన దిగి వచ్చాడు, ఆయన దిగి వచ్చాడు. ప్రియులారా, సిలువ మీదకు దిగి వచ్చాడు, సింహాసనం మీద నుండి ఏం చేస్తున్నాడు అంటే క్షమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మరి ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన ప్రభు ఏం చేస్తున్నాడు అనంటే ఆయన అంటున్నాడు, తండ్రి వీరు చేయిచున్నది వీరు ఎరుగరు, వీరిని క్షమించు అంటున్నాడు. క్షమించే
పనినే ఆయన చేశాడు. క్షమించటానికి అతి సమీపంగా వచ్చేశాడు, క్షమించటానికి దగ్గరగా వచ్చాడు. పిల్లగా పాపులున్న లోకంలోనికి దిగి వచ్చాడు, పాపులను రక్షించటానికి, క్షమించటానికి ఆయన అతి సమీపంగా వచ్చాడు. సింహాసనం మీద నుండి సిలువ మీదకు వచ్చాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు ప్రభువా నీవు స్తోత్రార్హుడవు, నీవు మహాగణుడవు, అయ్యా నేను పాపిని అంటే క్షమిస్తున్నాడు. సిలువ మీదకు వచ్చినప్పుడు ఆయనను హింసిస్తుంటే, ఆయన గాయపరుస్తూ ఉంటే, ఆయనను దూషిస్తుంటే, ఆయనను ద్వేషిస్తూ ఉంటే క్షమిస్తున్నాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయనను పొగుడుతూ ఉంటే, అడుగుతూ ఉంటే క్షమిస్తున్నాడు. సిలువ మీదకు వచ్చినప్పుడు కూడా ఆయన క్షమిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మనుషులు? క్షమించమని అడుగుతున్నారా? క్షమించమని అడగకపోయినా క్షమిస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అంటూ క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. క్షమాపణకు మనల్ని దగ్గర చేస్తున్నాడు. క్షమాపణకు మనల్ని అర్హులుగా అవ్వమని ఆయన పిలుస్తున్నాడు. ఎంత గొప్ప జాలిగల కనికరం గల రక్షకుడండి ఆయన. ప్రియులారా, మూడవ మాటగా ఆయన సిలువ మీద క్షమించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఇప్పుడున్నాడు. ఏం చేస్తున్నాడండి ఆయన? ఏం చేస్తున్నాడు అంటే మనల్ని క్షమిస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఈ రోజున క్షమింపబడి కూడా తెలియక మరొకసారి ఆయనను గాయపరుస్తూ ఉంటే, ఆయనను బాధ పెడుతూ ఉంటే, క్షమాపణలో ఉన్న లోతైన ఇంకా ఆ విలువను గ్రహించలేని వారుగా ఉంటే, ఆయన మనస్సును ఇంకా నొప్పించేవారుగా ఉంటే, ఆయనను ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. సింహాసనం మీద నుండి క్షమిస్తూనే ఉన్నాడు, క్షమించాడు. భూతకాలం వర్తమాన కాలంలో ఆయన క్షమిస్తున్నాడు. వీరెరుగరు వీరిని క్షమించు అంటూ భవిష్యత్ కాలం అంతా కూడా మన భవిష్యత్ అంత మనం జీవితం అంతా కూడా ఆయన క్షమాపణ కిందనే మనల్ని బ్రతుకుతాం. నీ సిలువ రక్తమును బట్టే కదా మేము అర్హులము ప్రభువా. నీ రక్తమును బట్టి మేము జయించాం, నిన్ను బట్టి జయించాం, నీ క్షమాపణను బట్టి మేము ఇక్కడ ఉన్నాం, నిన్ను చూస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నీ సన్నిధికి వచ్చాం, ఆ పరలోకపు ఆ మహిమలోనికి మేము అడుగు పెట్టాం. అంటే నీ క్షమాపణే కారణం. నీ క్షమాపణే లేకపోతే మేము ఇక్కడ దాకా అడుగు పెట్టలేము అనేదే మన ఆరాధన. ప్రియులారా, క్షమాపణ అనేది ప్రభువు ద్వారా మాత్రమే పొందేది. ఎవరు ఇవ్వలేరండి భూమి మీద, ఎవరు ఇవ్వలేరు భూమి మీద. ఆయన ఒక్కడే ఇస్తాడంతే. క్షమించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. క్షమాపణ ఇంకెక్కడ దొరకదు, క్షమాపణ దొరకదు, ప్రభువు దగ్గర మాత్రమే దొరుకుతుంది. రెండోదిగా క్షమాపణ పొరుగు వారికి పంచేది. అంటే మీరు ఒకనికొకడు క్షమించుకోండి అన్నాడు. మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి అని చెప్పాడు ప్రభు. క్షమించిన ప్రభు క్షమించండి అని మనకు బాధ్యత అప్పచెప్తున్నాడు. క్షమాపణ పొందిన వారు క్షమిస్తారండి అంతే. క్షమాపణ పొందని వారు క్షమించలేరు. క్షమాపణ అనుభవించలేని వారు క్షమించలేరు. క్షమాపణ పొందిన వారు, క్షమాపణ అనుభవిస్తున్న వారు మాత్రమే క్షమిస్తారు. అలాగైతే మూడోదిగా క్షమాపణ ప్రతి దినము మన ప్రవర్తనలో పెంచుకునేది, ప్రభువు ద్వారా మాత్రమే పొందుకునేది, మనము మన పొరుగు వానికి పంచేది, మన ప్రతి దినము మన ప్రవర్తనలో పెంచుకునేది క్షమాపణ. ఈ మూడు మాటలు మనసులో పెట్టుకో. ప్రియులారా, ప్రభువు
క్షమించాడు, మనల్ని క్షమించమన్నాడు. క్షమాపణ విలువైనది, క్షమాపణ క్రయధనము చెల్లించకుండా రాలేదు. క్షమాపణ క్రయధనం చెల్లించకుండా రాలేదండి, అంతే. అలాగైతే ప్రియులారా, ఒక చిన్న పాపానికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమంతా చెల్లించబడింది, అంతే. చిన్న పాపానికి కొంచెం రక్తం, పెద్ద పాపానికి కొంచెం ఎక్కువ రక్తం అన్నట్టు కాదు, కొలతలు కాదు. ప్రియులారా, చిన్న పాపానికి ఒక ఆజ్ఞ అతిక్రమానికి యేసుక్రీస్తు ప్రభు రక్తమంతా చెల్లించబడింది, చిందించబడింది. ప్రియులారా, ఆయన సిలువలో మన కొరకై చిందించిన రక్తం ఎంత విలువైనది. ఈ లోకంలో ఉన్న ప్రతి మెటీరియల్ కి మనం విలువ కట్టచ్చు, పెట్రోలా, గ్యాస, బంగారమా, వెండ, రాగా. ఈ భూమిలో దొరికే వాటి వల్లనే మనం బ్రతుకుతున్నాం. మన వస్త్రాలేమి, మన ఆహారం ఏమి, మనం తీసుకునే మెడిసిన్ ఏంటి, మనం వాడుకునే వస్తువులేంటి, మనం కట్టుకునే ఇల్లేంటి, మనం నడిపే వాహనాలేంటి, సమస్తం భూమి మీదనే, భూమిలో నుండే వస్తున్నాయి. వాటికి విలువ కట్టడం వేల కోట్లలో, లక్షల కోట్లలో మనం కట్టొచ్చు. కానీ ఒక మాటతో ఈ సృష్టిని, ఈ భూమిని చేశాడే మన సృష్టికర్త, రక్షకుడు. ఆయన ప్రాణం యొక్క విలువెంత. ప్రియులారా, మన పాపం ఆయన రక్తమంతా చిందించడానికి కారణమైంది. ఆయన ఒక్క చివరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అలాగైతే ప్రియులారా, మన ప్రభువు క్షమించేవాడు, క్షమించడానికి సిలువ మీదకు దిగి వచ్చాడు. ఆయన అన్నాడు, క్షమించిన వారు, క్షమాపణ పొందిన వారు ప్రభువుకి ఏం చెల్లిస్తారో కూడా ఆయన చెబుతున్నాడు అని చెబుతున్నాడు. క్షమాపణ లోతుగా పొందిన వారు గూర్చి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన, ఒక ఉపమానం చెప్పాడు, లేక జరిగిన విషయాన్ని ఆయన చెప్తూ వచ్చాడు. సీమోను ఇంటిలో ప్రభు భోజనానికి కూర్చున్నాడు. ఒక పరిసయ్యుని ఇంటిలో భోజనానికి కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ప్రభు పాదాల వెనుక తట్టు నిలబడి ఆమె క్రిందికి దిగిపోయి ఆయన పాదాలను చేరుకొని ఆయన పాదాల దగ్గర తన పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చింది, తన కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వచ్చింది, తన హృదయం నిండా పశ్చాత్తాపము నింపుకొని వచ్చింది, తన గుండె నిండా ప్రేమ నింపుకొని వచ్చింది, తన పెదవుల నిండా ముద్దులు నింపుకొని వచ్చింది. నీళ్ళు ఇవ్వలేదు సీమోను, నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. పరిసయుడు నేను క్షమించబడిన వాడనే అనుకుంటున్నాడేమో. ఒకవేళ యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు చాలా మంది శాస్త్రులు, పరిసయులు వెళ్ళి బాప్తిసం పొందారు. అందులో ఒక ఆయన కావచ్చు ఈయన. నేను క్షమించబడ్డాను, నేను క్షమాపణ పొందాను అని ఆయన అనుకుంటున్నాడు. ఓకే, నేను ధర్మశాస్త్రం విరిగిన వాడిని, నాకు వాక్యం విరుగు, నువ్వు ప్రతిరోజు ఆ పాపములు క్షమించు అని నేను ఒక పెదవులతో ఒక మాట పలికేస్తాను, ఆయన క్షమిస్తున్నాడు అనుకున్నాడు, మంచిదే. ప్రభు ఉపమానం చెప్తూ కొంచెంగా క్షమించబడుట, ఎక్కువగా క్షమించబడుట అనే భావాన్ని చెప్తూ వచ్చాడు. 500 దేనారాలు, 50 దేనారాలను గురించి ఆయన పోలుస్తూ వచ్చాడు. 500 దేనారాలు ఎక్కడా, 50 దేనారాలు ఎక్కడా? ఎక్కువగా రుణం ఉన్నవాడు, తక్కువగా రుణం ఉన్నవాడిని గురించి ఆయన చూపిస్తూ తనకు అర్థమయ్యేటట్లు పాఠం నేర్పించాడు ప్రభు. ఎక్కువగా క్షమించబడ్డవాడు ఎక్కువగా ప్రేమిస్తాడు అన్నాడు. నువ్వు నీళ్లు ఇవ్వలేదు, నీకు ఒక మాట చెప్పాలి సీమోను, నువ్వు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆమె కన్నీళ్లు నా పాదాల మీద పోసింది, కుమ్మరించింది,
నీవు నాకు ఒక తుడుచుకోవడానికి ఒక తువాలు ఇవ్వలేదు, కానీ ఆమె తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. నీవు నా తలకు నూనె పెట్టలేదు, కానీ ఆమె నా తలపైన అత్తరు పూసింది, పాదాలకు అత్తరు పూసిందని అని చెప్పాడు. అలాగైతే ప్రియులారా, ప్రభు నువ్వు నన్ను మోమున ఒక ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆమె పెదవులతో నా పాదాలకు ముద్దు పెట్టింది అని చెప్తున్నాడు. క్షమించబడిన వారు చూపించే ప్రేమ, క్షమించబడిన వారి హృదయంలో నుండి పొంగే ప్రేమ లోతైనది. ప్రభు అక్కడ వివరిస్తూ వచ్చాడు. ప్రియులారా, సిలువలో మన ప్రభు మనల్ని క్షమించమంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. క్షమాపణ పొందని వారు ఏం చేస్తున్నారో ఎరగలేరు, తెలియదు వాళ్ళకి. క్షమాపణ అనుభవించలేని వారు, క్షమాపణ యొక్క లోతు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారో ఎరగరు. అర్థమైందా మన ప్రభు యొక్క క్షమాపణ విలువ? క్షమించేవారుగా, క్షమాపణ అనుభవిస్తున్న వారుగా మనం ఆరాధిస్తున్నామా? క్షమాపణ క్రయధనం చెల్లిస్తేనే దొరికింది. మన ప్రభు ప్రాణమంతా అర్పించాడు. కలువరి సిలువలో తన ప్రాణాన్ని ధారగా పోశాడు. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారగా పోశాడు అన్నాడు. ప్రియులారా, ఎంత సుందరుడండి ఆయన, ఎంత ప్రేమ గలవాడు, ఎంత మహోన్నతుడు, ఎంత ఔన్నత్యం గలవాడు, ఎంత మహిమ గలవాడండి, ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప ప్రభు. ఆయన మాట ప్రపంచములను నిర్మించిందే, ఆకాశమును భూమిని కలుగజేసిందే. సృష్టికర్త సాక్షాత్తు నీనా రూపంలో వచ్చాడు, మనిషిగా దిగి వచ్చాడు, సిలువలో నిలిచాడు, ఘోరమైన మరణాన్ని రుచి చూశాడు, ఎన్ని అవమానాలు పొందుతున్నా క్షమించాడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నా క్షమించాడు, ముఖాన ఉమ్మి ఊస్తున్నా క్షమించాడు, తన తల వెంట్రుకలు పెరికి వేస్తున్నారు, గడ్డము పెరికి వేస్తున్నారు, జుట్టు బొట్టుకొని లాగుతున్నారు, గడ్డము పెరికి వేస్తున్నారు, ఆయన దేహమును కొరడాలతో కొట్టారు, చీల్చివేశాయి కొరడా గాలాలు ఆయన్ని. ఆయన క్షమిస్తున్నాడు, దూషిస్తున్నాడు, భూతులు మాట్లాడుతున్నారు, దూషిస్తూ ఉన్నారు, దుర్భాషలు మాట్లాడుతున్నారు. దూషించు వారిని అన్నాడు ఆయన, బదులు దూషించలేదు అన్నాడు. నోరు తెరిసిందల్లా ఎందుకు అంటే క్షమించటానికే. వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనడానికి. సింహాసనం మీద ఉండి నోరు తెరుస్తున్నాడు, క్షమించాను అంటున్నాడు. క్షమాపణతో నిండిన ప్రభు మనకు దొరికాడు. క్షమాపణ పొందిన వారమై, క్షమాపణ పంచేవారమై, క్షమాపణ మన అనుదిన ప్రవర్తనలో పెంచుకునే వారమై మనము ఆరాధికులుగా తీర్చబడ్డాం. ప్రభు పాద సన్నిధికి వెళుతున్నాం. ఆమె తన హృదయమంతా పశ్చాత్తాపంతో నిండినదై, తన కళ్ళ నిండా కన్నీటితో నిండినదై ప్రభువుని ప్రేమిస్తుంది. క్షమించబడ్డ వాళ్ళు చేసే ముఖ్యమైన పని ప్రభువుని ప్రేమించడం. ప్రభువును ప్రేమించుట అంటే ఆయన్ని ఆరాధించుట. ఆరాధించలేని వారు ప్రేమించలేరు, ప్రేమించలేని వారు ఆరాధించలేరు. ఆరాధన ప్రేమతో నిండింది. అబ్రహాము ఆరాధన ప్రేమను పరీక్షించాడు. ఆరాధనలో నుండి ప్రేమను పరీక్షించాడు ప్రభు. నీవు ప్రేమించే ఇస్సాకును నాకు అర్పించాలి అన్నాడు. నువ్వు నన్ను ఆరాధించే ఆరాధికుడు కదా అబ్రహాము, నీ ఆరాధనకు ఒక పరీక్ష పెడతాను, నీ కుమారుని నాకు ఇచ్చేయాలి అంటే నీకంటే నాకు ఎక్కువేమీ లేదు, నా కుమారుడు నీకంటే నాకు ఎక్కువ కాదు, నా హృదయము నా పూర్ణ హృదయంతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను,
సందేహమేమీ లేదు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నా హృదయాన్ని పరీక్షించు అంటే ఆరాధనలో పరీక్షించాడు. ఆ పర్వతం మీద బలి అర్పిస్తున్న అబ్రహామును పరీక్షించాడు, పరీక్షలో గెలిచాడు అబ్రహాం. చాలా పరీక్షల్లో ఓడిపోయాడు కానీ ఆరాధనా పరీక్షల్లో ఓడిపోలేదు, ప్రేమించే పరీక్షలో ఓడిపోలేదు. ప్రియులారా, ఆయన ప్రేమించడంలో ఓడిపోతున్నాం, ఆయన క్షమాపణ అనుభవించడంలో మనము తక్కువ చేయబడుతున్నాం, ఆయన క్షమాపణను పొంది ప్రేమించడంలో మనము ఎక్కడో తక్కువగా కనబడుతున్నట్టుగా ఉన్నాం. ఈ నేటి దినాల్లో ప్రభు క్షమాపణను, ప్రభు చెల్లించిన క్రయధనాన్ని మనసులోకి తెచ్చుకుందాం. నీ కొరకు నా కొరకు రేలాడి గాయాలు పొందిన ప్రభువుని మనం ప్రేమిద్దాం. ప్రేమించుటే ఆరాధించుట. క్షమాపణ పొందినవాడు ప్రేమిస్తాడు అని వాక్యం చెబుతుంది. మన కొరకై తిరిగి లేచిన పునరుద్ధానుడైన ప్రభువుని మనము ఆరాధిద్దాం. ఆ మరియా ప్రభు పునరుద్ధానుడై లేచినప్పుడు పరిగెత్తుకుంటూ ప్రభువుని ప్రేమించిన మరియా ప్రభువుని ఆరాధించడానికి, కలుసుకోవడానికి వెళ్ళింది. ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళి, ప్రభును వెతకటానికి వెళ్ళింది. పునరుద్ధానుడైన ప్రభువు కనబడ్డాడు. ప్రభువును ప్రేమిస్తూ జీవించింది, ప్రభువును ప్రేమిస్తూ చనిపోయింది, ప్రభువును ప్రేమిస్తూ బ్రతికింది, ప్రభువును ప్రేమిస్తూ చనిపోయింది. మన జీవితాలు కూడా ప్రభువును ప్రేమిస్తూ ఉండడమే ఆయన ఆరాధించడం. ఆయన మనకిచ్చిన క్షమాపణ విలువ వెలకట్టలేనిది. క్షమాపణ మనం పొందాం కాబట్టి ఈ దినం ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణను బట్టి ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగా. ఆరాధిస్తాం. మహాగణుడా, పూజనీయుడా, సర్వాధికారి, అల్పయు ఒమేగయు, మహిమోన్నతుడా, అద్వితీయుడా, సత్యదేవుడా, నిరంతరము స్తోత్రార్హుడా, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. గొప్ప దేవ అవును ప్రభు, ఆ తండ్రి నైనా ప్రభు దయాళుడు అవును ప్రభు, క్షమించుడుకు సిద్ధ మనసు కలిగిన దేవ స్తోత్రాలు నైనా తండ్రి. నైనా తండ్రి శిలువలో నాయన ఆ యొక్క ఉన్నత సింహాసనం దిగి వచ్చి శిలువలో నాయన మా కొరకు నాయన సర్వ మానవాళ్ళ కొరకు తండ్రి వీరేం చేయించున్నారో వీరిని క్షమించమని ఉన్నాయన క్షమించుడికి సిద్ధ మనసు కలిగిన దేవా స్తోత్రాలు. మేము పాపలమైనడుగా, బలహీనమైనడుగా, భక్తిహీనమైనడుగా, శత్రులమైనగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన మమ్మల్ని క్షమించినారు ప్రభు. మాలో ఏ మంచితనము లేని ప్రేమించాడు. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా స్తోత్రాలు. ధవలవర్ణుడా స్తోత్రములు, రత్నవర్ణుడా స్తోత్రములు, అని నామముల కన్నా పైన స్తోత్రాలు ప్రభు. ఆ తండ్రి గొప్ప దేవుడు నాయన తండ్రి నాయన అవును ప్రభు. ఆ తండ్రి ఎంత ఘనుడో చూడండి, ఘనమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మీరు దిగు వచ్చి మమ్మల్ని క్షమించినారు ప్రభువా నాయన. ఈ నిరంతరము నాయన తండ్రి క్షమించడుకు శక్తివంతుడైన దేవుడు అవును ఆయన. క్షమించడుకు శక్తి ఎవరికి లేదు ప్రభువా, మీరే శక్తివంతుడు, క్షమించగల దేవుడు ప్రభువా. మేము నాయన పాపుల కొరకై నాయన పరలోకము నుండి నాయన మీరు దిగి వచ్చినారు ప్రభువా. పాపులు రక్షించడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాగ్దానం ప్రకారంగా ప్రభువా నాయన తండ్రి 2005 కిందటే ప్రభువా తండ్రి నాయన మీరు మా కొరకై నాయన కలవరి శిల్వల్లో ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా స్తోత్రము ప్రభువా తండ్రి. ఆకాశం మిమ్మల్ని పరిస్తున్నది నాయన, భూమి నాయన తండ్రి మీరు మరణించినప్పుడు నాయన మృతి నాయన ఎంతో వేదన ప్రభువా తండ్రి. దయాళుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీని చేయుడు అన్నారు ప్రభువా తండ్రి. అనేక మార్లు మీ ప్రేమను మరచువారమైనగా మీరు మాకు చేసిన ఉపకారములు ఎన్నో లెక్కలేని ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేలాది దూతలు శరూపులు కెరూపులు చేత నిత్యము పొగడబడుతుంటుంది. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రార్హుడు నాయన నిరంతరము స్తోత్రార్హుడే నాయన. మాకు నాయన రక్షణకర్త, మా తండ్రి తల్లి నాయన తండ్రి మీరే ఉండి ప్రభు దినం కాపాడుతూ నాయన నాయన తండ్రి నాయన మమ్మల్ని క్షమిస్తూ చిందమేశ్వర ప్రభు అవును రక్తం చిందించకుండా పాప పరిహారం కలదని యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరచు నాయన తండ్రి. అవును తండ్రి, మా రుణపత్రం తీసివేసినారు, అడ్డం లేకుండా ఎత్తివేసినారు అనుకు ప్రభు. ఇన్ని మేలు చేసిన ప్రభుకు మేమేమిచ్చిన రుణస్థలమని తిరిగి నలిగినతో హృదయంతో నాయన మీకు మీ పాదాల దగ్గర స్తుతులు స్తోత్రాలు చెల్లించి నాయన తండ్రి ఆరాధిస్తూ నాయన గణపరుస్తూ నాయన తండ్రి మీకే మహిమ ఘనత చెల్లిస్తూ
మారచకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఆదింతును నా ప్రభు ఆత్మయు సాత్యముతోడనే నారుణ పాత్రము తీర్చితివి నిన్ను నమ్ముట వలనని యేసు ప్రభు నిన్ను నమ్ముట వలనని యేసు ప్రభు దేవుని తోడ సమానుడవై నీవుండుట భాగ్యం బనక దేవుని తోడ సమానుడవై నీవుండుట భాగ్యం బనక కేవల మానవ రూపినిగా చావును పొందితివే ప్రభువా కేవల మానవ రూపివిగా చావును పొందితివే ప్రభువా ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సాత్యముతోడనే నారుణ పాత్రము తీర్చితివి నిన్ను నమ్ముట వలనని యేసు ప్రభు నిన్ను నమ్ముట వలనని యేసు ప్రభు నీ పరిశుద్ధ రక్తమే నీ పేరును నీ గాయములే నీ పరిశుద్ధ రక్తమే నీ పేరును నీ గాయములే పాప క్షమాపణ హేతు అని జ్ఞాపక చేతిది నా ప్రభువా పాప క్షమాపణ హేతువని జ్ఞాపకము చేచితి నా ప్రభువా ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సాత్యముతోడనే నారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముట వలనని యేసు ప్రభు నిన్ను నమ్ముట వలనని యేసు ప్రభు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక వాక్య వినడానికి సిద్ధంగా ఉన్నాం. మన ప్రియులు చైతన్య గారు ఖమ్మం నుండి 6 గంటల పండించారు. ఇప్పుడు వాక్యం అందిస్తారు 6 గంటల వరకు 5 నిమిషాల మరి వాక్యం కొరకు బ్రదర్ రాజారావు గారు పొద్దుటూరుని క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. పొద్దుటూరుని బ్రదర్ రాజారావు గారిని ప్రార్థించారు వాక్యం కొరకు ప్రార్థిస్తున్నారు. మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవ, స్తోత్రార్హుడా, పూజార్హుడా, స్థుతుల మీద ఆసీనుడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో చెల్లిస్తూ ఉన్నాం. దేవా తండ్రి, ఎదుగున్నాన్న మరి యొక్క నూతన దినములో 3246వ దినంలో దేవా కృపా వాక్య సందేశాలు అనే జూమ్ మీటింగ్ లో ఆయా స్థలాల నుంచి ఈ ఆరాధన కూడిక నిమిత్తమై పాల్గొన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి, ఆదరించండి. ఆరాధన తలంపులు అందించిన మీ దాసులు మా ప్రియులు జెఫన్య అన్న గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే స్తుతులు చెల్లించిన ప్రియులను, దేవా ఆరాధన పాటను పాడిన ప్రియులను మీరు దీవించండి, ఆదరించండి. దేవా ఈ కీర్తన నడిపిస్తూ ఉన్న మా ప్రియులు బర్నబాస్ అన్న, సామ్యల్ జాన్ అన్న, శ్రీకాంత్ అన్నలను దీవించండి. ఈ కూడికను దేవా తండ్రి పోస్ట్ గా నడిపిస్తూ ఉన్న రవి మనోహర్ అన్నను దీవించండి. మిగిలిన సమయంలో దేవా తండ్రి మీ దాసుని నానా మరుగున పరచి, మీ దాసుని మరుగున పరచి దేవా మీరే
మీ దాసుని బుర్రగా వాడుకొని మాతో మాట్లాడమని, అన్నిట్లో మీరు మహిమ పొందమని, మాకు మేలు క్షేమం దిద్దుబాటును దయచేయమని యేసు క్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, ఉదయకాలం ప్రభు నామంలో మీ అందరికి మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఉదయకాలము దేవుని సన్నిధిలో ఉండగా ఇంతవరకు ప్రభువుని మనము ఆరాధించాము. మన ప్రభువుని ఆరాధించడానికి మనము కలిగి ఉండవలసిన, హృదయంలో నిండి ఉండవలసిన, మనము అనుభవించవలసినది ఏంటో, మనం ఏం అనుభవిస్తున్నాము, ఏం పొందుకున్నాము, అదెంత విలువైనదో మనం అర్థం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించాం. ప్రియులారా, ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన అదెంతో అర్ధసహితమైనది, అది భావగర్భితమైనది. అందులో మనము అనుభవపూర్వకంగా పాల్గొనలేకపోతే మన ఆరాధన ప్రభు ఆగ్రాణించలేడు అని మనము ఎరుగుదాం. ఎరిగిన వారమై ఆరాధిద్దాం. ఉదయకాలము కీర్తనల పుస్తకం 23వ అధ్యాయము చదువుకుందాం. 23వ కీర్తన చదువుదాం. కీర్తన 23 చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాం. పరిశుద్ధులతో కలిసి అల్పుడను నేను కూడా దేవా మిమ్మను సేవించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. దేనికి పనికిరాని నన్ను కూడా మీరు రక్షించినందుకు స్తోత్రం తండ్రి. మమ్మలను ప్రేమించి మా కొరకు ప్రాణమిచ్చిన రక్షకుణ్ణి బట్టి మిమ్మను ఆరాధిస్తున్నాం తండ్రి. మీ వాక్యం యొద్దకు వచ్చాం. మీ వాక్యం మా జీవితాలను సరిచేసేది, సమాధానమిచ్చేది, దేవా సర్వసత్యంలోనికి మమ్మలను నడిపించేది నీ వాక్యమే, నీ వాక్యమే. దేవా నీ మాట సత్యమై ఉండగా మాతో మాట్లాడండి, సహాయం చేయండి, ఆయన పొందండి. మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభు యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న 23వ కీర్తన మనకు తెలిసిన కీర్తన, మనము ఎక్కువగా కంఠస్థం చేసే కీర్తన. ప్రపంచవ్యాప్తంగా మరి కాపరి కీర్తనల్లో చాలా అత్యంత ప్రాముఖ్యమైన కీర్తన. ఈ కీర్తనకారుడు తనను తాను ఒక గొర్రెగా పోల్చుకుంటూ తన జీవిత అనుభవాన్ని ఆయన ఇక్కడ మనకు సాక్ష్యంగా వివరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక ఆధ్యాత్మిక పరిణితి చెందిన ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఎలా ఉంటాడో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. మన ప్రభువులో మనము ఎలా ఉండాలో ఒక అర్థంలాగా మనకు చూపిస్తుంది. ప్రియులారా, మన జీవిత, మన ఆధ్యాత్మిక జీవితం యొక్క ఎక్స్రే లేక ఒక బయోగ్రఫీని ఇది చూపిస్తా ఉంది. ఈ 23వ కీర్తనలో 4 వచనాలు మన జీవితానికి అన్వయించుకుంటే, అందులో ఉన్న ఆత్మీయ భావాలతో మన జీవితాన్ని మనం ఒకసారి సరిచేసుకుంటే, సరిచూసుకుంటే మనం ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించే లేక ఆయనకు చెందిన వారంగా, ఆయన మహిమపరిచే వారంగా ఈ భూమి మీద మనం ఉండగలుగుతాం, ఉన్నాము అని ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. అలాగైతే ఈ 23వ కీర్తన బాల్యము మొదలుకొని ముసలితనం వరకు కూడా తన జీవితాన్ని వివరిస్తుంది. యవ్వన జీవితం కూడా వివరిస్తుంది. అంత మాత్రమే కాదు, తన మధ్య జీవితంలో మరి ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో, గాఢాంధకారపు లోయల్లో ఎలా సంచరిస్తున్నాడో, ఎన్ని శ్రమల గుండా ఆయన వెళుతున్నాడో కూడా వివరిస్తుంది. అలాగైతే ఈ మొదటి వచనాన్ని మనము చదువుకున్నాం. యెహోవా నా కాపరి,
నా కాపరి. ప్రియులారా, ఈ లోకంలో ఒక గొర్రె చెబుతున్న సాక్ష్యంగా మనము ఈ మాటను అర్థం చేసుకుంటున్నాం. గొర్రె సాక్ష్యం ఇస్తూ, నేను ఒక గొర్రెను, నాకు ఒక కాపరు ఉన్నాడు. మనము గొర్రెల మొదటిగా, గొర్రెలు సాధు జంతువులు, సాత్వికంగా ఉంటాయి. అవి ఎవరితో పోట్లాడలేవు, ఎవరికి హాని చేయవు, హాని చేయవు. ఒక విశ్వాసి ముఖ్య లక్షణం ఎవరికి హాని చేయలేకపోవడం, ఎవరిని గాయపరచలేవు, ఎవరిని బాధ పెట్టవు. ప్రియులారా, యాకోబు కుమారులను యాకోబు పోల్చాడు. ఒకరిని సింహం అన్నాడు, ఒకరిని తాచుపాము అన్నాడు, ఒకరిని గాడిదన్నాడు, ఒకరిని లేడన్నాడు, ఒకరిని తోడేలు అన్నాడు. లేఖనాలు చూపించడానికి సమయం లేదు, కానీ మనము తెలిసిన వారమే సాగిపోదాం. 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం మనకు వివరించే సత్యం అదే. మరి క్రూర మృగాలతో పోల్చి వారిని గూర్చి ప్రవచనాలు పలుకుతున్నాడు యాకోబు. వాళ్ళు వధింపబడిన గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల కిందకి వారు వచ్చారు. పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారబంధాల మీద పోయబడింది. వారు రక్తము దాటుకుంటూ వచ్చారు, ఆ గొర్రెపిల్లను భుజించారు. వారు సముద్రమును దాటారు, సముద్రంలో బాప్తిస్తం పొందారు. వారు మన్నాను భుజించారు. వారు ప్రభువుని కార్యాలు చూస్తూ ప్రయాణం చేశారు. వారు ఏకం చేయబడ్డారు, ఐక్యపరచబడ్డారు. వాళ్ళు ప్రియులారా, గొర్రెపిల్ల రక్తము కిందికి వచ్చారు, మారిపోయారు. మన జీవితం కూడా మనం గొర్రెలము అని చెప్పుకోవడానికి, మనం ఒకప్పుడు గొర్రెలాంటి స్వభావం కాదు, కానీ మనము అపవాది సంబంధులు అన్నాడు, అపవాది పిల్లలు అని మనల్ని పిలిచాడు ప్రభువు. అలాగైతే అపవాది వాడు ఆది సర్పము అన్నాడు, సర్పంతో పోల్చబడ్డాం. కానీ గొర్రెలం, ఇప్పుడు మనం గొర్రెలమయ్యాం. అంటే మనము గొర్రెలము, సాత్వికులము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని ప్రభు చెప్పాడు కదా. మనము ఆయన గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అన్నాడు 96వ కీర్తనలో 5వ వచనం. 100వ కీర్తన 3వ వచనం ఇలా చెప్తుంది, మనము ఆయన ప్రజలము, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అన్నాడు. ఓ ప్రియులారా, ఆయన మేపుతున్న గొర్రెలము, ఆయన సంరక్షణలో ఉన్న గొర్రెలము. మొదట మనం గొర్రెలమేనా అంటే రక్షణ పొందిన వారమేనా, విశ్వాసంతో బ్రతుకుతున్న వారమేనా, సాత్వికంతో బ్రతుకుతున్న వారమేనా? మనం సహనాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని, దీనత్వాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళమేనా? అంటే మన జ్ఞానాన్ని, మన తెలివిని, అహంకారాన్ని, అహంభావాన్ని, ఇంకా ఏదో దేవునికి, వాక్యానికి వ్యతిరేకమైన లక్షణాలతో నిండిన అనుభవాలతో ఉన్నామా? చాలా యుక్తిగా ఉన్నామా? మనం ఇంకా చాలా జ్ఞానంగా ఉన్నాములే అనుకుంటున్నామా? లేదు. ఈ ప్రపంచంలో ఏ జంతువునైనా, ఏ పక్షినా రెండు చేస్తుంది. శత్రు వస్తే పోరాడనన్నా పోరాడుతుంది, పారిపోనన్నా పారిపోతుంది. శత్రు వస్తే ఒక యానిమల్ ఫైట్ అన్నా చేస్తుంది, ఫ్లై అన్నా అవుతుంది. అంతే, పారిపోనన్నా పారిపోవాలి, ఎగిరిపోనన్నా ఎగిరిపోవాలి, పారిపోనన్నా మరి పోరాడనన్నా పోరాడాలి. ఈ రెండు చేయలేనిది ఏంది? ఈ రెండు చేయలేనిది ఏదైనా ఒక జంతువు ఉంది భూమి మీద, అంటే అది గొర్రె. అది పురాతనమైన జంతువు. దానికి మరి అది ఎట్ట బతికిద్ది? ఈ భూమి మీద పోరాడలేదు, పారిపోలేదు, రెండూ చేయలేదు, ఎలా బతికిద్ది? అంటే కాపరి లేకుండా బ్రతకలేదు. అంతే, కాపరి లేకుండా బ్రతకలేనిది గొర్రె. గొర్రె ప్రియులారా, అలాగైతే మనం గొర్రెలము, మనం కాపరి మీద ఆధారపడిన వారం, మనం కాపరి దగ్గర నేర్చుకునే వారం, కాపరి చేత నడిపించబడే వారం.
మన కాపరే మన చూపు, మన కాపరే మన మార్గం, మన కాపరే మన గమ్యం. మన గమ్యం చూపించేది మన కాపరి, మనల్ని నడిపించేది మన కాపరి, మనల్ని మేపేది మన కాపరి. ప్రియులారా, కాపరి లేకుండా బ్రతకలేని జీవి గొర్రె, రక్షకుడు లేకుండా ఈ భూమి మీద ఒక విశ్వాసి అనే దానికి అర్థమే లేదు, అర్థమే లేదు. క్రైస్తవుడు, క్రైస్తవుడు, క్రీస్తు లేని క్రైస్తవుడు ఈ భూమి మీద కనబడుతున్నాడు. చూస్తున్నారా, క్రీస్తు లేకుండా క్రైస్తవుడు ఎలా అయ్యాడు? అతను ఎలా అయ్యాడు? అసలు తన హృదయంలో క్రీస్తు లేకుండా క్రైస్తవుడు అయ్యాడా? సాత్వికం లేకుండా, ప్రేమ లేకుండా, తగ్గింపు లేకుండా, దీనత్వం లేకుండా, క్షమాపణ లేకుండా, సహనం లేకుండా, ఓర్పు లేకుండా, ప్రేమ లేకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎలా గొర్రెలమయ్యాం మనం? ఎలా గొర్రెలమయ్యాం? అసలు గొర్రెలమని ఎలా చెప్పుకుంటాం మనం? రక్షణ పొందకుండా గొర్రెలమని చెప్పలేం. అలాగైతే లక్షణాలు లేకుండా గొర్రెలమని చెప్పలేం. మనము ప్రభువు మీద ఆధారపడి బ్రతికేవారం, ఆయన కొరకు బ్రతికేవారం, ఆయన మీద ఆధారపడి బ్రతికేవారం. అందుకనే గొర్రెలు, ఒక గొర్రెగా మొదట మనం ఈ కీర్తనలో ఈ భక్తుణ్ణి చూస్తాం. అయితే ఆ గొర్రెకు కాపరు ఉన్నాడు, కాపరు ఉన్నాడు. ప్రిలారా, కాపరి ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను ఒక గొర్రెను, నాకు కాపరి ఉన్నాడు. కాపరి లేకుండా, కాపరి లేకుండా ఉండే అనుభవం ఉంది, ఉంది. వారు కాపరి లేని గొర్రెల వలె అన్నాడు. కాపరి లేని గొర్రెలు అనే మాటలు దాదాపు చాలా సార్లు రాస్తున్నాయి బైబిల్లో, ఉంది. ఆ రిఫరెన్స్ అని మీకు చూపించడానికి నాకు ఇష్టమే. మీరు చూడండి, మీరు ద్వితీయ, మీరు సంఖ్యాకాండంలో కానీ, రాజుల గ్రంథంలో కానీ, ఇంకా చాలా పుస్తకాల్లో ఈ మాటలు ఉన్నాయి, ఈ మాటలు ఉన్నాయి. కాపరి లేని గొర్రెలు, కాపరి లేని గొర్రెలు. ప్రియులారా, కాపరి లేకుండా గొర్రె ఎలా ఉంటుంది? చాలా ప్రమాదం హెచ్చరిక తెలియచేస్తూనే కాపరి లేని గొర్రెలైపోబోతున్నారు, కాపరి లేని గొర్రెల వలె చూచి చాలా ప్రమాదంలో ఉన్నారని చూచి అనే మాటలే మనకు తెలియజేశాడు ప్రభు. మరి మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, 9 కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, చెదరిపోయి ఉన్నారని ఆయన చూశాడు అన్నాడు. ప్రమాద హెచ్చరికలు తెలియజేసే సందర్భాలే ఉన్నాయి అక్కడ. అంటే కాపరి లేకుండా ఉండడం చాలా బాగుంటుంది, మంచి కంఫర్ట్నెస్ అని కాదు అక్కడ. ప్రిలారా, కాపరి లేకుండా ఉండడం ఎంత ప్రమాదమో, కాపరి లేని జీవితం ఎంత ప్రమాదమో తెలియచేస్తుంది. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, అలాగైతే నాకు కాపరి ఉన్నాడు, నాకు కాపరి ఉన్నాడు. కాపరి ఉన్నాడు అని అంటే, ఉన్నాడంటే ఉన్నాడు కాదు, ఆయనతో సరైన సత్సంబంధం ఉంది అని అర్థం, ఆయనతో అన్యోన్య సహవాసం ఉంది అని అర్థం, నేను ఆయనకు సమీపంగా ఉన్నానని అర్థం, ఆయన ఆయన నీడలో నేనున్నానని, ఆయన చూపు కింద నేనున్నానని, ఆయన చేతి క్రింద నేనున్నానని, ఆయన మాట కింద నేనున్నానని, ఆయన నడిపింపులో నేనున్నానని, ఆయన సమక్షంలో నేనున్నానని, ఆయన ఎదుట నేనున్నానని అర్థం అండి. కాపరి ఉన్నాడు నాకు అంటే, ఉన్నాడా నీకు ప్రభు? సమీపంగా ఉన్నాడా? హృదయంలో క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించుకోండి. ప్రభువుగా, ప్రభువుగా ఉన్నాడా? సమస్తానికి పైన ఉన్నాడా? ప్రభు ఉన్నాడా హృదయంలో? హృదయం నిండా ఉన్నాడా? హృదయంలో ప్రతిష్ఠింపబడి ఉన్నాడా? ప్రభువుగా ఉన్నాడా, లేకపోతే మరొకరిగా ఉన్నాడా? కాపరి ఉన్నాడు, నాకు కాపరి ఉన్నాడు. నేను ఒక గొర్రెను, నాకు ఒక కాపరి ఉన్నాడు. అలాగైతే ఆ కాపరి ఎవరా? కాపరి ఎవరా? కాపరి 3 యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి. నేను ఒక గొర్రెను, నాకు ఒక కాపరి ఉన్నాడు. నేను కాపరి సమక్షంలో బ్రతికే వాడను. అంత మాత్రమే కాదు, 3 ఎవరు నా కాపరి? ఎవరు నా కాపరి? ఎవరు నా కాపరి? చూద్దాం ప్రియులారా, కొన్ని మాటలు చూద్దాం.
ఎవరు నా కాపరి, ఎవరు నా కాపరి, నా కాపరి నన్ను ప్రేమిస్తున్న కాపరి, నన్ను ప్రేమిస్తూ ఉన్న కాపరి, నా కాపరి ప్రియులారా నా కొరకు ఏం చేస్తున్నాడో కొన్ని మాటలు నేను త్వరగా వివరిస్తాను, ముగిస్తాను. నా కాపరి కనికరము కలిగిన కాపరి. మత్తయి సువార్త 9వ అధ్యాయము కనికరం కలిగిన కాపరి. ప్రియులారా కనికరము తీర్పును ఒక చోట పెట్టి పరిశుద్ధాత్ముడు రాశాడు యాకోబు పత్రికలో. లేఖనాలు తెలిసిన వారని, లేఖనాలు ఎరిగిన వారని, లేఖనాలను చిన్నప్పటి నుంచి కంఠస్థం చేస్తున్నామని, లేఖనాలు చెప్పట్లేదు, రెఫరెన్సులు చెప్పట్లేదు, తెలుసు కాబట్టి దాని భావం చెబుతూ వాక్య వివరణ ఇస్తున్నాను. వాక్య విభజన ఇప్పుడు చేయడానికి సమయం లేదు, వాక్య వివరణ మనకు కొద్ది సమయం తీసుకుంటున్నాం. ప్రియులారా కనికరము తీర్పును అక్కడ ఒక చోట పెట్టి కనికరము తీర్పును మించి అతిశయపడుద్ది అన్నాడు మన ప్రభు. అలాగైతే కనికరము కలిగిన కాపరి. కనికరము భవిష్యత్తును చూస్తుందండి, తీర్పు ప్రస్తుత కాలాన్ని చూస్తుంది. తీర్పు ఇప్పుడే చూస్తుంది, ఇప్పుడు చూస్తుంది, ఇప్పుడు చూస్తుంది. తీర్పు తీర్చేస్తాం, అయిపోతుంది. నీ పట్ల ఒక సహోదరుడు తప్పు చేశాడు, నీ పట్ల ఒకరు నీకు అన్యాయం చేశారు, నిన్ను గాయపరిచారు, నీవు కనికరం లేకుండా బ్రతికితే తన భవిష్యత్తును నువ్వు చూడవు. ఒక చిన్న పొరపాటు చేస్తే కనికరం లేకుండా తీర్పు తీరుస్తావా? తీర్పు తీరుస్తావా? తీర్పు తీర్చడం ఘనత అనుకుంటావా? తీర్పు తీర్చడం గొప్పతనం అనుకుంటావా? అలాంటి వాడు అంటే తీర్పు తీర్చినట్టే మరి, లేకపోతే ఇక నువ్వు ఇక్కడ రావద్దు అంటే తీర్పు తీర్చినట్టే మరి, ఇక నాతో నువ్వు మాట్లాడొద్దు అంటే తీర్పు తీర్చినట్టే మరి. కనికరం లేదా? కనికరం గల కాపరి మన కాపరి. మన కాపరి ఎన్నిసార్లు మనల్ని కనికరించాడో తెలుసా? మనం విశ్వాసులుగా ఈ రోజు ఉన్నాము అని అంటే దాని అర్థం మన ప్రభు యొక్క విశ్వాస్యత. ఆయన విశ్వాస్యత లేకుండా మనం విశ్వాసులంగా ఈ రోజు కొనసాగట్లేదు. మనం విశ్వాసులం ఈ రోజున, మన ప్రభువుని విశ్వసించే వారు అంటే ఆయన విశ్వాస్యత మన మీద పనిచేస్తుంది. ఆయన కనికరం, ఆయన క్షమాపణ, ఆయన దయ, ఆయన వాత్సల్యత మీదే ఆధారపడి సాగుతుందండి మన భక్తి, మన జీవితం. ఇంకంతకు మించి ఏమన్నా ఉందా చెప్పండి? ఏమన్నా ఉంటే చెప్పండి, బైబిల్ ఆడని ఎతికి చెప్పండి నాకు. ఆయన కనికరం మీద, ఆయన కృప మీద, ఆయన విశ్వాస్యత మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇంకేమీ కాదు, ఏమీ కాదు, ఏమీ కాము మనం. ఆయన కృప అయ్యున్నాం మనం. ఆయన కనికరం గల కాపరి. ఆ కనికరం గల కాపరి లేకపోతే ఈ రోజున మనము ఆయన సంఘములో ఆయన ఆరాధించే వాళ్ళమే కాదు. ఆయన కనికరం. ఎప్పుడో మనము తప్పిపోయాం, ఎప్పుడో మనము తప్పిపోయాం. ఆయన కనికరము కలిగిన కాపరి మనల్ని కనికరం చూపుతూ ఉన్నాడండి. రెండోదిగా ఆయన గొర్రెలకు మంచి కాపరి అంటూ, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడుతూ ప్రాణము పెట్టును అన్నాడు. నేను ఇలా చెబుతున్నాను, కలువరిలో మనకు మనల్ని కలుసుకున్న కాపరి అంతే. ప్రియులారా మన ప్రభువుని సింహాసనాసీనుని మధ్యాకాశంలో కలుసుకోబోయే మనం, మధ్యాకాశంలో కలుసుకుంటామన్న నిరీక్షణ గలవారమైతే మనము కలువరిలో ప్రభువుని కలుసుకున్న వారంగా ఉండాలి. కలువరి సిలువలో మన ప్రభువుని కలుసుకున్న వారంగా ఉండాలి. కలువరి దగ్గర కలుసుకోవాలి, సిలువ దగ్గర కలుసుకోవాలి, సిలువనెత్తుకొని నడవాలి, సిలువ దగ్గర ఆయన కలుసుకోవాలి, కలుసుకోవాలి. ప్రియులారా సిలువ షేమ్, సఫరింగ్, సాక్రిఫైస్ అనే మూడు పదాలను మనకు పరిచయం చేస్తుంది, మూడు విషయాలను మన ముందుంచుతుంది. షేమ్, సిగ్గు, అవమానాలు, అవమానాలు, నిందలు మనకు చూపిస్తుంది సిలువ. వాటిని ఇష్టపడాలి మనం, వాటిని ఇష్టపడాలి. సఫరింగ్, బాధ, దుఃఖం, వేదన, అంతరంగం కరిగిపోవడం, మైనం వలె కరిగిపోవడం, నిందకు హృదయం బ్రద్దలైపోవడం,
దేవుని లేఖనాలు వివరిస్తున్నాయి ఆ మాటలు మనకి. అలాగైతే సాక్రిఫైస్ సజీవ యాగం, జీవిస్తూ యాగమైపోవడం, ఒకవేళ అర్పించమంటే ప్రాణం కూడా అర్పించడం. సిలువ మనకు చూపించే పాఠాలు మూడు, షేమ్, సఫరింగ్ అండ్ సాక్రిఫైస్. ఈ మూడు మాటలు మనకు చూపిస్తుంది. సిలువ దగ్గర కలుసుకోవాలి మనం. మొదట కలుసుకున్నాం, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అన్నాం. క్షమించాడు ప్రభు. రోజు సిలువ దగ్గర కలుసుకోవాల్సిందే, రోజు సిలువతో మనకు సంబంధం ఉండాల్సిందే. సిలువతో మనకు సంబంధం ఉండాలండి, ఉండాలి. మన కాపరి, కలువరిలో కలుసుకున్న కాపరి. మనం ఎక్కడ కలుసుకుంటున్నాం? మన కాపరిని, మన కాపరిని సిలువలో వేలాడుతున్న మన ప్రభువుని కలుసుకుంటున్నాం. సింహాసనాసీనుడైన ప్రభువును కలుసుకుంటున్నాం. సిలువ దగ్గర కలుసుకుందాం. ముందు సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మనకే దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడు. సిలువ దగ్గర కలుసుకుందాం, కలుసుకుందాం. మూడోదిగా మనలను కాస్తు కాచి కాపాడుతున్న కాపరి. మూడోదిగా అంటే మనల్ని ప్రొటెక్షన్ ఇస్తున్న కాపరి. ఒకడు తన కనుపాపన కాపాడుకున్నట్లు కాపాడుతున్నాడు. ఆయన కాపాడకపోతే మనము కాపాడబడలేం. కరోనా నుండి కాపాడకపోతే కాపాడబడలేం. తుఫానుల నుండి ఆయన కాపాడకపోతే కాపాడబడలేం. విపత్తుల నుండి ఆయన కాపాడకపోతే కాపాడబడలేం. మన ఆత్మీయ జీవితం, మన రక్షణ ఆయన కాపాడుతున్నాడు. మనం కాపాడుకోవటం లేదు తెలుసా? మన రక్షణ, మన రక్షణలో మనం ఆనందిస్తూ ఉన్నాం, ఆయనకు సమర్పించుకుంటూ ఆరాధిస్తున్నాం. మన రక్షణను ఆయన కాపాడుతున్నాడు. రక్షణ ఇచ్చింది ఆయన, రక్షణను కాపాడుతున్నాడు. ఆయన కాపాడుకుంటాడులే అని రక్షణ గురించి నిర్లక్ష్యం చెయ్యొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. అలాగైతే కాచి కాపాడుతున్నవాడు మన ప్రభు. మన దేహాన్ని కాపాడుతున్నాడు, మన ఆత్మను కాపాడుతున్నాడు, కాపాడుతున్న ప్రభు. ప్రియులారా, ఇంకా చాలా చెప్పడానికి, మాట మీద ఎన్నో విషయాలున్నా దాటిపోదాం. నాలుగోదిగా మన కన్నీళ్లను తుడిచే కాపరి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, ఏలయనగా సింహాసనము మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నుల నుండి కన్నీళ్లు తుడిచే కాపరి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నీళ్లను తుడిచే కాపరి. రెండోది మన గాయాలు, మన కట్లు కట్టే కాపరి. కాపరి. అలాగైతే చివరిగా మనలను మధ్యాకాశంలో కలుసుకోబోయే కాపరి, ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నవాడు అని మనం వింటాం. పేతురు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ కాపరి అంటే కనికరము గల కాపరి, కలువరిలో మనల్ని కలుసుకున్న కాపరి, ప్రాణమిచ్చిన కాపరి, మనలను కాచి కాపాడుతున్న కాపరి, మన కన్నీళ్లు తుడిచే కాపరి, మనల కట్లు కట్టి గాయాలు కట్టి స్వస్థపరిచే కాపరి, గుండె చెదరిన వారిని బాగు చేసే కాపరండి ఆయన. మన గాయాలను, మన గుండెలో ఉన్న గాయాలను కట్టేవాడు, మన బాధలను తీర్చేవాడు, మనలను కలుసుకోబోయే కాపరి. ఆ కాపరే నా కాపరి, ఆ కాపరే మన కాపరి అంటూ ఆయన చెబుతున్నాడు. చెబుతూ నాకు లేమి లేదు ఆయన ఉన్నాడు కాబట్టి, నాకు లేమి లేదు అని చెబుతున్నాడు. ఏమి అక్కరలేదు ఆయన చాలు అన్నట్టు. ఆయన ఉంటే నాకు చాలు, ఆయన నాకు చాలు, ఆయన కృప నాకు చాలు, ఇక నాకేమి అవసరం లేదు. ఆయన ఉంటే నాకేమి అక్కరలేదు, ఆయనే నా అవసరం, ఆయనే నా అవసరం, ఆయన నా అవసరాలన్నీ తీరుస్తాడు, ఆయన నా కాపరి అంటున్నాడు. ప్రియులారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మాటలు జీవించుదా.